నెల్లూరు నగరం 54వ డివిజన్ వెంకటేశ్వరపురంలో వైసీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్తో కలిసి 53, 54 డివిజన్ల ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి రాణా ప్రమోద్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా వారికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు గడప గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది, సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేశారు. ఏ ఇంటికెళ్లినా ఈసారి కూడా మా మద్దతు జగన్కేనని, మా ఓటు ఫ్యాన్ గుర్తుకేనని ప్రజలు చెబుతుండడం నిజంగా చాలా సంతోషకరంగా ఉందని ఖలీల్, ప్రమోద్ రెడ్డిలు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎమ్మెల్యేగా ఖలీల్ను, ఎంపీగా విజయసారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 54 డివిజన్లో ప్రచార కార్యక్రమం జరుపుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక పథకం లబ్ధి పొందినారు. ఆసరా కానీ, పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, ఇలా చూసుకుంటే ఏదో ఒక పదం ప్రతి ఒక్క ఇంట్లో జగనన్న సీఎం చేసుకుంటారని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఎందుకంటే జగనన్న సీఎం అయితే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అలాగే ఉంటుంది. ఈ 2 నెలలు చూసాం, పెన్షన్ అవ్వతాతలు ఎంత బాధపడ్డారో, ఎంత కష్టపడ్డారో ఈరోజు చూసాను. నిన్న ఎంతమంది పడిపోయారో బ్యాంకుల దగ్గర. 1-2 నెలలు ఆగంది, తప్పకుండా మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అవుతుంది, సరిచేవల వ్యవస్థ ఉంటుంది. అలాగే మీ ఇంటికే పెన్షన్ తెచ్చిస్తారు ఉదయం 5 గంటల నుంచి. ప్రతి ఒక్కరూ జగనన్న సీఎం చేసుకుంటా అని ప్రతి ఒక్కరు ఆశ్రయిస్తున్నారు. ఇంకో ఈరోజు మనకు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి వచ్చిన తర్వాత మేము చూస్తున్నాం, ఆయన హయాంలో తప్పకుండా మేము నెల్లూరు జిల్లాని ఒక మోడల్ సిటీగా తయారు చేసుకుంటాం, గ్రీన్ సిటీగా. అలాగే ఐటీ హబ్గా తయారు చేసుకుంటాం. తప్పకుండా నెల్లూరు సిటీని కూడా ఒక గ్రీన్ సిటీగా తయారు చేసుకుంటాం. ఏ సమస్యలున్నా తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం, ఏ సమస్యనా మీకు పరిష్కరిస్తాం. ఒక్క అవకాశం నన్ను కల్పించారు జగనన్న. ఒక సామాన్యుడికి మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా. జగనన్న చేసిన పథకాలు చూడండి, ఇక్కడ నన్ను చూడాల్సిన అవసరం లేదు. జగనన్న చేసిన పథకాలు తప్పకుండా, జగనన్న ఉంటే మళ్ళీ పథకాలు మొత్తం కంటిన్యూ అవుతాయి. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, సచివాలయ వ్యవస్థ ఉంటుంది. అలాగే ఈరోజు చూస్తున్నాం నెల్లూరు సిటీ ఎంత డెవలప్ అయిందో మీరు చూస్తున్నారు. ఇక్కడ పెన్న వరద ప్రాంతం, వరద రాగానే ఈ ఏరియా మొత్తం నీళ్లు వచ్చేసి రివిట్ వాల్ కడుతున్నాం 100 కోట్లతో. అలాగే పెన్న బ్యారేజ్ కట్టాం, అలాగే జాఫర్ సాకాల రివిట్ వాల్ కడుతున్నాం. ఒక అలాగే చూసుకుంటే ప్రతి ఒక్క ఏరియాలో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, డ్రైన్లు కట్టుకున్నాం, అలాగే హెల్త్ క్లినిక్లు 1-8 కట్టుకున్నాం, అలాగే పార్కులు 32 పార్కులు కట్టుకున్నాం. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మీరందరూ ఆస్వాదించండి. ఒక్క సామాన్యుడికి అవకాశం కల్పించండి, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. వేరే వాళ్ళు నారాయణ గారు ఈరోజు చెప్తున్నారు, ఆయన మళ్ళీ 4.5 సంవత్సరం ఈ 2 నెలలు అయిపోయిన తర్వాత ఎక్కడ ఉంటారు, ఎవరు ఎక్కడ ఉంటారు ఎవరికి తెలీదు. ఈ ఒక్క వాళ్ళ పిఏని కూడా మీరు కలవలేరు. ఒక్క అవకాశం నేను సామాన్యుడు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. జగనన్నని సీఎం చేసుకోవాలంటే నన్ను ఓటేయండి. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 ఓట్లు వస్తే 2 ఫ్యాన్కి వేయండి. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. మీ బిడ్డను అనుకుని ఒకసారి ఆశీర్వదించండి. ఈ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్ గారికే మా ఓటు మళ్ళీ వేస్తామంటూ ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు ఒకటే భావంతో ఉన్నారు, మా ఇంట్లో మేలు జరుగుంది, మేము ఖచ్చితంగా జగన్ గారికి సపోర్ట్ చేస్తాము అనే భావన ప్రతి ఒక్క ఇంట్లో అక్కడ కలగజేస్తూ ఉన్నారు. ఈరోజు ఖలీల్ అహ్మద్ గారు కానీ, విజయసాయిరెడ్డి గారు కానీ, ఇద్దరు కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి అందరికి కూడా అందుబాటులో ఉండే వ్యక్తులు. ఏ సమస్య వచ్చినా కూడా మనం డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర సాల్వ్ చేయించుకోగలిగిన వ్యక్తులు, ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులే వాళ్ళకు కూడా కావాలి అని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు, మాకు చాలా సంక్షేమం జరిగింది గత 5 ఏళ్లలో, ఇలాంటి సంక్షేమం ఇంతకు ముందు జరగలేదు అని. ఈరోజు మనం డెవలప్మెంట్ గురించి కూడా చూసుకుంటే నాడు నేడు ద్వారా స్కూల్స్ బాగుపడ్డాయి, హాస్పిటల్స్ బాగుపడ్డాయి, మున్సిపల్, ఈరోజు నెల్లూరులో చూసుకుంటే 32 మున్సిపల్ స్కూల్స్ బాగుపడుతూ ఉన్నాయి, 34 పార్క్స్ డెవలప్మెంట్ చేశాము, పెన్నా బ్యారేజ్ డెవలప్మెంట్ చేశాము, జాఫర్ సాహెబ్ కెనాల్ రివెట్మెంట్ వాల్ చేశాము. ఇక్కడే మనం చూసుకున్నట్టయితే ఇలాంటి డెవలప్మెంట్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. అదే వచ్చే 5 ఏళ్లలో కూడా మనం గమనించినట్టయితే నెల్లూరికి మాత్రమే ప్రత్యేక మేనిఫెస్టో కూడా రూపొందించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా, అంటే యూత్కి కానీ పెద్దవాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకుని వచ్చే విధంగా మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను, ఖలీల్ అహ్మద్ కానీ అలాగే విజయసాయిరెడ్డి కానీ భారీ మెజార్టీతో గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.